నియోజకవర్గం చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామ సచివాలయ విఆర్ఓ నీలం స్వాతి 18,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వల్ల చిక్కినవైన. పొన్నపల్లి గ్రామానికి చెందిన వాగు దినేష్ తన కుటుంబ సభ్యులకు చెందిన భూమిని ఆన్లైన్ చేసేందుకు విఆర్ఓ స్వాతిని కలవగా అక్షరాల 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసింది స్వాతి. ఎన్నిసార్లు బ్రతిమిలాడినా డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని విఆర్ఓ డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. ఫిర్యాదు నుండి విఆర్ఓ స్వాతి 18,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ ప్రతాప్ కుమార్ తమ సిబ్బందితో వలపట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నమస్కారం అండి, నా పేరు టీవీ ప్రతాప్ కుమార్, డిఎస్పీ ఎస్సుకుంటూ. సార్ కూడా సత్యానందం గారు, డిఎస్పీ ఎస్సుకుంటూ. ఈరోజు ఉదయం 11:10 టైంలో ఈ పొన్నపల్లి గ్రామ సచివాలయంలో విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి నీలం స్వాతి అనేవారు 18,000 రూపాయలు సొంతం తీసుకున్నట్టుగా ఏసీబీ వారు పట్టుకోవడం. ఫిర్యాది వాగు దినేష్, తను వాస్తవంగా గొల్లపల్లి గ్రామస్తుడు. వీళ్ళ నాయనమ్మ గారికి వీళ్ళ సిస్టర్కి 50 సెంట్లు కొన్నపల్లి గ్రామ లిమిట్స్లో ఉంది. అయితే ఆ భూమి ఇప్పటివరకు ఆన్లైన్లో వీళ్ళ పేరు మీద నమోదు కాలేదు. కాబట్టి ఆన్లైన్లో వీళ్ళ సిస్టరు అలాగే వీళ్ళ గ్రాండ్ మదర్ పేరిట ఆన్లైన్లో మెడిటేషన్ కొరకు ఇతను 24వ తారీఖు దరఖాస్తు విఆర్ఓ గారి చేతే దరఖాస్తు పెట్టించాడు. ఈ దరఖాస్తు కూడా విఆర్ఓ లాగిన్ నుంచే చేయవలసి వచ్చింది. ఆ లాగిన్లో దరఖాస్తు తాలూకు రిజిస్ట్రేషన్ చేయడానికి, ఆ తదుపరి ప్రాసెస్ చేయడానికి ఆవిడ 20,000 లంచం అడిగి 2,000 తగ్గించి 18,000 తీసుకురమ్మంటే ఈరోజు 18,000 ఉండగా పట్టుకోవడం. ఇది ప్రభుత్వం వారు 1000 అనే స్పందన కాల్ సెంటరు అలాగే యాప్ కూడా పెట్టినారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగినప్పుడు ఈ యాప్ ద్వారా కానీ అలాగే ఈ కాల్ సెంటర్ కానీ వాళ్ళు తమ